Lights, camera, action. అందరికీ నమస్కారం. మరి నేనేంటో మరి నా గత చరిత్ర ఏంటో మీ అందరికీ తెలుసు. మరి నేను భారత క్రికెట్ జట్టు సారథ్యం వహిస్తున్నప్పుడు ఎన్నో విజయాలు, అద్భుత విజయాలు మనం సాధించడం జరిగింది. మరి ప్రస్తుతం మరి ధోని సారథ్యంలో 2017 ప్రపంచ వరల్డ్ కప్లో మరి భారతదేశం ఒక సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన గొప్ప విజయం సొంతం చేసుకుంది. మరి అటువంటి జట్టులో సభ్యులు మరి మన బారు సాధన్, మనీష్, సాయివర్ధన్ మరి ఆ ముగ్గురు ప్లేయర్లు, గొప్ప ప్లేయర్లు. వాళ్ళు ముగ్గురు కూడా మన ఆంధ్రప్రదేశ్కే చెందిన ప్లేయర్లు అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. మరి ఆ ముగ్గురు కూడా ఈరోజు మన స్టూడియోలో మన ముందు, మీ అందరి ముందు వారి యొక్క ఉత్సాహాన్ని, ఆనందాన్ని, విజయ గర్వాన్ని పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. మరి వాళ్ళని ఒక్కొక్కరుగా మనం ఇప్పుడు అభిప్రాయాలు తెలుసుకుందాం. అయితే తెలుసుకునేటప్పుడు మీలో ఎవరైనా ఈ ముగ్గురు గొప్ప ప్లేయర్స్తో మాట్లాడాలనుకుంటే ఈ కిందని స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. మీరు చదువుకోలేని పక్షంలో మీకు ఆ నెంబర్ తెలియకపోతే నేను ఇప్పుడు ఆ నెంబర్లు చెప్తున్నాను. 999-666-9988 ఈ నెంబర్కి మీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని, వాళ్ళతో మాట్లాడాలనే ఉత్సుకతను మీరు కనుక కలిగి ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మరి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మొట్టమొదటి క్వశ్చన్ అడుగుదాం. మనీష్, మీరు వస్తున్నప్పుడు సచిన్ టెండూల్కర్ మరి ఆయన మ్యూజిక్ ఎందుకు పెట్టుకోవడం జరిగింది నాకు అర్థం కావట్లేదు. మరి సాయివర్ధన్ మీరు చెప్పండి, మరి మీ యొక్క విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? నేను ఈ విజయాన్ని చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ వరల్డ్ కప్ గెలుచుకుంటే నాకు చాలా ఆనందం. అది బికాజ్ ఆఫ్ సక్సెస్. సాధన్ మీరు చెప్పండి, ఈ విజయానికి అసలు కారణం ఎవరంటారు? నేను ముగ్గురమ్మ కాదు, మా టీమ్ లో ఇంకా 11 మెంబర్స్ బాగా ఆడారు. అంటే మీరు చెప్పదలుచుకుంది మీరందరూ కలిసి కట్టుగా ఆడటం వల్లే ఈ విజయం సాధించారని మీరు అనుకుంటున్నారు? ఈ విజయానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? భారతదేశ ప్రేక్షకులారా, మరొకసారి కూడా ఇది రుజువైంది. కలిసి ఉంటే కలదు సుఖం, మనందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మరి మన భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ కూడా ఈరోజు మనకి రుజువు చేశారు. హలో హలో హలో, ఎక్కడి నుంచి, హూ ఇస్ స్పీకింగ్? నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. Oh, you are speaking from Delhi? Yes, Tejesh, come on, please tell me. I am calling in Vizag. Okay, Tejesh. I am calling in Vizag. Okay, sorry. Yes. Now, let's call you. Hello. Hello. Can you tell me who are you talking about? Hello, sir. Hello, sir. You are a fan. I am a fan. Oh, yes, sir. Thank you. Thank you. Thank you very much. You are a fan, sir. Tell me your name. Tell me your name. My name is Kapil, sir. My name is Kapil, sir. Oh, nice. ఎక్కువగా ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ప్లస్ నాకు హెల్ప్ చేశారు. నేను లూజ్ అయ్యే ప్రతిసారి నాతో కలిసి కట్టుగా ఉన్నారు. వెరీ వెల్ డన్ మనీష్, ఎక్సలెంట్ చెప్పారు మీరు.
మరి మరి ఈ విజయాన్ని మనందరం కూడా ఈరోజు దీపావళి సందర్భంగా మరి మన అందరూ ఉత్సాహంతో నటించిన ఉత్సాహంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరాక్షకులారా, we will meet again after a short break. Don't again TV9 ఎల్లప్పుడు మీ ఆనందాన్ని కోరుకునే మీ ఛానల్ TV9 కి మరొకసారి స్వాగతం. మరి ఈరోజు మనం ఉన్నాం మన స్టూడియోలో మరి భారత క్రికెట్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో, అంటే సువర్ణ అంటే చాలా మందికి ఈరోజు తెలియదు, గోల్డ్తోనే రాసే అక్షరాలు. ఎందుకు అంటే మనం ఈ సంవత్సరం ప్రపంచ కప్, వరల్డ్ కప్ మనం ఈరోజు క్రికెట్లో గెలుచుకోవడం జరిగింది. అందులో సభ్యులైనటువంటి మనీష్, మరి భాను సాధన్, సాయి వర్ధన్ మన ముందున్నారు. నేను బుద్ధా నాయుడు, మీ భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, నేను మీ ముందున్నాను. మనందరం కలిసి ఆనందాన్ని పంచుకుందాము. ఇప్పుడు మన సభ్యులని మరొక కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సాయి వర్ధన్, మీరు చెప్పండి, మీరు గత సంవత్సరం నుంచి ఈ క్రికెట్ కప్ కోసం ఎంతో ఆహర్నిశలు మీరు కష్టపడ్డారు, మరి ఆ కష్టం ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేశారు, ఆ విషయాలు మీరు చెప్పండి. చాలా కష్టపడ్డాను. టైం టేబుల్ ఏంటి చెప్పండి, ఎట్లా చేశారో చెప్పండి, మీకు ఎవరు సహకరించారో చెప్పండి, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మీ అన్నయ్య మీ ప్రోత్సాహం కానీ, మీ టీచర్స్ ప్రోత్సాహం కానీ, మీ ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు ఏ విధంగా సహాయపడ్డారు? World Cup 2017, our team members have presented here, all with glory and passion for cricket. The members Banu Sadhan, Banish and Sai Vardhan are here and they are enjoying the moment of glory, the victory here. And now again, on apart from me, we have invited our Indian woman cricket captain Mithali Raj for here to share our views in achieving this great victory. Yes, Mithali Raj, welcome to our show. Say thank you. Chappandi, mara meeru ye vidhanga ee aanandanni enjoy chestunnaru unnaru mana Bharat cricket jattu ee samacharam prapanchamlone anni deshalni odi mana cup gelchukovadam jarigindi. మరి మీరు భారత క్రికెట్ జట్టు ఉమెన్ కెప్టెన్ గా మైథిలి రాజ్ గారు, మీరు ఏ విధంగా ఈ ఆనందాన్ని హ్యాపీ చేసి ఈరోజు ఉండాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నేను ఇలా చేశాను, అందుకు నాకు ఈ కప్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ తో పగలు రాత్రి కష్టపడుతూ చాలా కష్టపడుతూ, మెయిన్ గా ఈ బాను సాధన్ ఇంకా మనీష్ వీళ్ళిద్దరూ హెల్ప్ చేయకపోతే నేను ఇంకా విన్ అయిపోయినా, సాధించేవాణ్ణి కాదు. నేను లూజ్ అయినా వీళ్ళిద్దరూ నన్ను గెలిపించారు, టీం కెప్టెన్ ధోని కూడా నన్ను గెలిపించారు. మరి మధ్యలో మేము ఒక వార్త విన్నాం, మీరు ఆ ముందు రోజు మోషన్స్ తో బాధపడుతున్నారని, కానీ దాన్ని కూడా పక్కన పెట్టి మీరు సెంచరీ చేశారు ఈ మ్యాచ్ లో. ఆ సెంచరీ ఎంత ఇబ్బంది పడుతూ మీరు ఏ విధంగా సెంచరీ చేశారు, ఆ కష్టం మరి మా ప్రేక్షకులందరితో కూడా మీరు పంచుకోవాలని నేను చెప్తున్నాను. చెప్పండి బాను సాధన్. గోల్డ్ కప్ అనేది నాకు మైండ్ లో ఉంది, సచిన్ కోసం గెలిచాను, నేను చాలా కష్టపడాను, మా పేరెంట్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, ఇంకా మా క్యాప్టెన్ వల్ల నేను విజయం సాధించాను. మీరు చెప్పండి, మరి మీకు డిగ్రీ ఎగ్జామ్స్ అవుతున్నా సరే మరి ఒక సాయంత్రం పూట మరి ధోని ఆడలే మనం చూసాం, మరి ఆయన కరస్పాండెన్స్ లో కానీ పాపం ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూనే ఆయన ఎగ్జామ్స్ రాశారు, మరి ఆయన్నే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరి పక్క ఎగ్జామ్స్ రాస్తూ మరి ఇక్కడ వరల్డ్ కప్ ని మీరు మన ఇండియాలో ఈ సంవత్సరం 2017 వరల్డ్ కప్ ని మరి గెలుచుకోవటం, అందులో మీరు వరుసని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీరు కైవసం చేసుకోవడం చాలా పెద్ద విషయం. మరి మీరు ఏ విధంగా దీనికి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారు చెప్పండి. డిగ్రీ ఎగ్జామ్స్
ఎప్పుడైనా రాయొచ్చు కానీ వరల్డ్ కప్ చాలా కష్టపడితే కానీ రాదు. సో ఐ ట్రైడ్ అలాట్ విత్ ద వరల్డ్ కప్. మీరు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి సాయవర్ధన్ మీరు చెప్పండి, ఫైనల్ మ్యాచ్ లో మీరు సెంచరీ చేశారు, అసలు గ్రేట్ న్యూస్, అసలు ఏంటి మీలో ఉన్న రహస్యం ఏంటి? అసలు జనరల్ గా ఫైనల్ మ్యాచ్ అనేసరికి అందరికి షవరింగ్ వస్తుంది, నర్వస్ వస్తుంది, కానీ మీరు సెంచరీ చేశారు, దానికి మీ మీ ఆనందం చెప్పండి. నా మనసులో వరల్డ్ కప్ తప్ప ఇంకేం లేదు. ఎన్నో ప్రాక్టీస్ 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 చేస్తేనే కానీ వరల్డ్ కప్, అసలు ప్రాక్టీస్ చేయకపోతే ఏ వరల్డ్ కప్ రాదు. అందుకే ఆ వరల్డ్ కప్ మీకు వెళ్ళాలని సెంచరీ కొట్టి. బస్ గ్రేట్ న్యూస్ అండి. భాను సాధన్ మీరు చెప్పండి, ఒక మ్యాచ్ లో 6 వికెట్లు తీయడం అనేది అద్భుతమైన విషయం, ఇంతవరకు అది జరగలేదు. మరి మీరు ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో 6 వికెట్లు తీశారు, మరి దానికి మీ ఆనందం చెప్పండి. వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారు. మిథున్ రాజు గారు మీరు చెప్పండి, మీరు వరుసని గత 4 మ్యాచ్ల్లో కూడా హ్యాట్రిక్స్ చేశారు, పర్టికులర్గా వికెట్లు మొత్తం 3-3-3 అని హ్యాట్రిక్ తీసేది, 4 మ్యాచ్ల్లో వరుసని హ్యాట్రిక్ చేశారు. మరి హ్యాట్రిక్ చేసినప్పుడు అసలు మీరు బౌలర్గా ఆల్రౌండర్గా ఇటు కెప్టెన్గా మీరు ఎన్నో రకాలుగా మీ యొక్క సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ విషయంలో మీరు ఒక విషయం చెప్పండి, వరల్డ్ కప్లో భాను సాధన్ 6 వికెట్లు తీయడం అనేది మీకు ఏ విధంగా అనిపించింది? అంటే అక్కడ పిచ్ వికెట్స్ కి ఎట్లా బౌల్ పిచ్ అట్లా ఉందంటారా, లేదా పిచ్ బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉందంటారా, మరి లేదా బౌలర్ కి అనుకూలంగా ఉందంటారా? బౌలర్ కి అనుకూలంగా ఉండడం వల్లే ఆయన 6 వికెట్లు తీయగలిగాడని చెప్పి కొంతమంది విమర్శకులు విమర్శిస్తున్నారు, కానీ వాస్తవం ఏంటి? మీరు ఆల్రెడీ పిచ్ చూసారు, లైవ్ స్టేడియం లో చూసారు, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. చెప్పండి. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ విషయం ఏంటంటే, అవును ఇది బౌలర్ కి మాత్రం ఎటువంటి అనుకూలంగా లేదంటే పిచ్ అక్కడ, ఓన్లీ బౌలరు ఎంతో శ్రమించి ఆయన మొత్తం శ్రమించి 6 వికెట్లు తీయడం జరిగింది. ఇది బ్యాట్స్మెన్స్ పిచ్, బ్యాట్స్మెన్స్ పిచ్ అంటే 300+ రన్ చేయగలిగిన పిచ్ ఇది. అటువంటి పిచ్ లో మరి భాను సాధన్ గారు 6 వికెట్లు తీయడం అనేది ఇది గ్రేట్ న్యూస్ అని మన మిత్రుల దగ్గర చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ లైవ్ కట్ అయ్యడం, మరి చిన్నది మీకు క్యాప్ రావడం జరిగింది. హలో, హలో, చెప్పండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు మీ వివరాలు చెప్పండి. హలో సార్, మేము తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, తెలంగాణ ఏ ప్రాంతం అండి, ఏ జిల్లా అండి? తెలంగాణలో మెదక్ జిల్లా సార్. మాది మెదక్ జిల్లా. చెప్పండి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఇప్పుడు మీతో మాట్లాడడం ఇంకా చాలా బాగున్నాను సార్. ఓ గ్రేట్ 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 న్యూస్. చెప్పండి సార్. వరల్డ్ కప్ సార్, వరల్డ్ కప్ అంటే చెప్పండి సార్. పేరు మెదక్ రావు సార్. మెదక్ రావు గారు, చెప్పండి ఏమంటున్నారు, మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు మా ప్రపంచ కప్ సార్? వరల్డ్ కప్ గెలిచామంటే ఇంకా అసలు నమ్మలేకపోతున్నాం సార్. ఓ ఇది కనీసం మేమందరూ ఉండదు అనుకుంటున్నాం, ఎందుకంటే మా వాళ్ళంతా కూడా అంత మరీ పెర్ఫార్మెన్స్ కాదు, కానీ అద్భుతంగా రాణించడం జరిగింది ఈ సంవత్సరం. మరి అందరూ కూడా ధోని యొక్క సారథ్యంలో మన భాను సాధన కానీ, మనీష్ కానీ, మరి సాయవర్ధన్ కానీ, మరి వాళ్ళు ఎంతో, మరి ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్, పక్కేమో 100 సెంచరీ చేయడం, 6 వికెట్లు తీయడం, ఇవన్నీ అద్భుతం జరిగిపోయింది. ఎస్, ఆ విషయం కూడా మేము మాట్లాడుకుంటాం. చెప్పండి మిథున్ రావు గారు. నేను సచిన్ టెండూల్కర్ చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఓ థ్యాంక్ యూ. సచిన్ వస్తే ఇంకా చాలా బాగుండేది సార్, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు భాను సాధన మాట్లాడాలనుకుంటున్నాను సార్. తప్పకుండా మాట్లాడండి, భాను సాధన ఇస్తున్నాం సార్. భాను సాధన్ గారు సార్, చెప్పండి సార్. భాను సాధన్ సార్ సార్, మీకు ఇండియాలోని ఏ కంట్రీ అంటే, అదే ఇండియాలో ఏ స్టేట్ అంటే మీకు ఇష్టం సార్? ఆంధ్రప్రదేశ్ సార్. థ్యాంక్ యూ సార్. మా తెలంగాణలో కూడా మీరు మ్యాచ్ ఆడాలి సార్. చూసారు ఎంతో, మరి మన ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫోన్ చేయడం జరుగుతుంది. దీపావళి రోజున మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. సో మనందరం కూడా ఒకసారి స్టాండ్ అప్ చేసి జనగణమన పాడి సో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. కమ్ ఆన్ ప్లీజ్. జనగణ మన అధినాయక, జయ హే.
భారత భాగ్యుని దాతా పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చర వంగ కింద్య హిమాచల యమునా గంగ ఉచ్చల జల శిఖరంగ తవ శుభ నామే జాయే తవ శుభ ఆశమాయే గాయే తవ జయ గాథా జనగణ మంగళ నాయక జయ హే.